हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी ई रोज क्लास लोनी ब्लौज मैडम मन की टाइट पट्टुकुन्नट्टुगा भुजं दग्गर टाइट पट्टुकुन्नट्टुगा शोल्डर जारकुंडा वंटिक अंटिपेट्टुकुन्नट्टुगा मन की मेड स्टिचिंग अव्वाली अंटे गनुक स्टिचिंग कटिंग लो एंत इंपारटेंट शोल्डर आर्म डाउन पेट्टुकोवडं नेक् डीप पेट्टुकोवडं इवन्नी एंत इंपारटेंट स्टिचिंग लो कूडा ब्लौज की मात्रं सेम अंत इंपारटेंट अंडि अदि एंटनेदि ई क्लास लोनी चूद्दां ओक मूडु नालुगु टिप्स उन्नायंडि अवि यूज चेसारु अंटे गनुक ब्लौज स्टिचिंग लो कूडा मीरु मेड जारकुंडा उंडेटट्टुगा बॉडी की अंटिपेट्टुकोनेटट्टुगा चेसुकोवच्चु अदि ఏంటంటే ఫస్ట్ పాయింట్ బ్యాక్ లోని మనం డాట్స్ వేసేటప్పుడు ఇలాగా మనం సెంట్రిక్ ఫోల్డ్ చేసుకొని ఖర్చులు వదిలేసి ఆ తర్వాత ఇలా ఈ ఖర్చులు వదిలేసిన తర్వాత ఇలా సెంట్రిక్ ఫోల్డ్ చేసి డాట్ వేసుకోవడం అన్నది అది మంచి పద్ధతి కాదు అంటే నడుముకి నాలుగో వంతు అటు ఇటు పెట్టుకుంటాం కరెక్టే కానీ అందరికీ అది వర్కౌట్ కాదు ఇక్కడ ఏం చేయాలంటే ఇలా షోల్డర్ని రెండు అంచుల్ని మనం సమానంగా పట్టుకొని నడుము దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసి అంటే కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో ఈ డాట్ అనేది రావాలన్నమాట అలా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే కనుక మీకు షోల్డర్ అనేది చాలా వరకు జారడం ఆగిపోద్ది ఆర్ ఇంచ్ మార్జిన్ తీసుకుని కనీసం డాట్ పొడవు అన్నది 4.5 ఇంచీలన్నా ఉండేటట్టు చూసుకోండి సరేనండి అది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి షోల్డర్ జారేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎంత బాగా కటింగ్ చేసినా సరే డీప్ అయ్యేటప్పటికి అంటే మెడ డీప్ ఎక్కువ అయ్యేటప్పటికి కొద్దిగా లూజ్ ఎక్కువయ్యి మనకి జారే అవకాశాలు అనేవి ఉంటాయి అది సెకండ్ పాయింట్ ఏంటంటే మెడ అంటే మనకి షోల్డర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానండి ఏంటంటే మనకి ఇది చూసారు కదా మనకి మెడ వైపు ఇలా నేను చూడసారు ఇప్పుడు కుట్టు అనేది నేను ఇలా కుట్టాను అంటే మెడ భాగం వైపు ఒక 1/4 ఇంచ్ అన్నది ఎక్కువ డౌన్ చేయాలి అది ఎలా అంటే మెడ ఉన్న వైపు 1/4 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి మామూలుగా అయితే మనం 1/2 ఇంచ్ తీసుకుంటాం కానీ మెడ ఉన్న వైపు 1/4 ఇంచు అదే హ్యాండ్ జాయింట్ వైపు చేసి 1/2 ఇంచ్ తీస్తాం అలా తీయడం వల్ల ఏంటంటే మెడ వైపు కొద్దిగా నొక్కు పెట్టి ఉంటుందన్నమాట సరే ఈ టిప్ కూడా మీరు యూజ్ చేయండి షోల్డర్కి సెంటర్లో బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవాలి షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/4 ఇంచ్ అన్నది మనకి మెడ వైపు డౌన్ చేసుకోవాలి అంటే 1/4 ఇంచ్ అన్నది వేరియేషన్ అన్నది చూపించాలి అప్పుడు మీకు మెడ జారకుండా ఉంటుంది నెక్స్ట్ మూడో టిప్ ఏంటంటే మెడ కుట్టేటప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న చిన్న టిప్స్ అనేవి తీసుకోవాలి అది ఏంటనేది చూద్దాం మామూలుగా మనకి బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లోంచి క్రాస్ కటింగ్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి అలా అయితే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు చూస్తే కదా ఇలా స్ట్రెచబుల్ ఎటువైపు ఉందో చూసుకుని సాగుతూ ఉంటుంది క్లాత్ అలా సాగుతూ ఉన్న వైపుగా ఇలాగ లైన్లు డ్రా చేసుకుని మీరు ఈ రకంగా ముక్కలు అనేవి క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎంత తక్కువ క్లాత్ అయినా సరే మహా అయితే 1 ఇంచ్ కన్నా ఎక్కువ అస్సలు ఉండకూడదు తగ్గకుండా చూసుకోండి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి అంటే ఈ వెడల్పు అన్నమాట అలా మనం మెడ ముక్కల్ని మనకి ఎన్ని కావాలనుకుంటే లెంగ్త్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి చేసుకున్న ఈ మెడ ముక్కల్ని మనం జాయింట్ అనేది చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు కూడా సింపుల్ మెథడ్ చూపిస్తానండి ఇలా ఒకటి నిలువుగా ఒకటి అడ్డుగా ఇలా చూసారు కదా ఇలా రెండు పీసులు అనేవి వచ్చినాయి ఇలా ఒకటి అడ్డుగా ఒకటి ఇలా నిలువుగా పెట్టి ఎల్ షేప్ వచ్చినట్టు పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇటువైపు కలిపి అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఇలా కటింగ్ చేసి పై అంటే కుట్టిన పై భాగం వైపు కొద్ది మార్జిన్ వదిలి పై ఖర్చు అంతా కట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు క్రాస్ ముక్కలు ఇలా జాయింట్ అయిపోతాయి చూసారు ఇలా స్ట్రైట్గా జాయింట్ అవుతుంది దాని తర్వాత కుట్టి ఎటువైపు అయితే ఉందో చూసారు కదా రైట్ సైడ్ దాని మీద మళ్ళీ ఇలా పెట్టి ఈ ఇటువైపు మళ్ళీ సేమ్ అదే క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కుట్టేసుకోవాలి అలా మీకు అలవాటు అయ్యింది అనుకోండి తర్వాత డ్రా చేయాల్సిన అవసరం లేదు ఇలా ఓపెన్ చేయడం పై భాగం వైపు ఇంకొక పీస్ని ఇలా కార్నర్ పాయింట్లో ఇలా పెట్టడం ఇలా పెట్టి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలాగ స్టిచ్ చేసేయడమే సరేనండి మీరు మార్కింగ్ కూడా గీసుకోవాల్సిన అవసరం లేదు అలవాటు అయిందంటేనే ఇలా మీరు నీట్గా క్రాస్ ముక్కలు అన్నీ కూడా ఎన్ని ముక్కలు అయితే కటింగ్ చేసుకున్నారో అలా అన్నీ జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేకన్నా ముందు ఫస్ట్ బిగినర్స్ అయితే కనుక రఫ్గా 1 ఇంచ్ ముందు భాగం వైపు ఇలా వదిలేసి మెడస్కి ముక్కలు అనేవి సరిపోతున్నాయా లేవని చూసుకుని కొద్దిగా అయినా 4-5 ఇంచీలైనా సరే ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి మొత్తం కొలక్కర్లేదండి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మెడకి ఇచ్చేసరి బ్యాక్ సైడ్ సగానికి కొలిచి ఇలా డబుల్ ఒక ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది చూసారు నాకు ఇంకా ఎక్కువగానే ఉంది ఇలా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి ఎందుకంటే మెడ కుట్టేటప్పుడు తగ్గిందనుకోండి మళ్ళీ మిషన్ నుంచి తీసి మళ్ళీ ముక్క అతికించి మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తాయి కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అదేదో ముందే చూసుకుంటే సరిపోద్ది ఎక్కువ బ్లౌజులు కూడా ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఇలా ఎంత దీనికి సరిపోద్ది అని సరేనండి ఇప్పుడు చూసారు కదా ఇలా మనం మిషన్కి ఇలా పెట్టుకోవాలి ఇటువైపు హుక్కుల వైపుది మిషన్ లోపల వైపుకి ఇలా మొత్తం పెట్టుకుని ఐ బెల్ట్ వైపు నుంచి నాకు
స్టార్ట్ ఇప్పుడు మనం కుట్టేటప్పటికి ఆటోమేటిక్ గా బ్లౌజ్ మెడ అన్నది ఇలా తిరుగుతూ మనకి మిషన్ దగ్గరికి వచ్చేస్తారన్నమాట అంతే తప్ప బ్లౌజ్ ని మొత్తం కిందకి మిషన్ కి కిందకి వేలేసేటట్టుగా పెట్టకుండా మొత్తం అంతా మిషన్ పైన టేబుల్ పై నుంచి అటువైపుకి ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు మెడ ముక్కల్ని తీసుకోండి మెడ ముక్కల్ని తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ యూస్ చేసామో అంటే గనుక మీకు పర్ఫెక్ట్ గా మెడ అన్నది బాగా కుదురుతుంది అది ఏంటంటే గనుక చూడండి ఈ మెడ ముక్కల్ని కుట్లు అతుకులు బైక్ కనిపించేటట్టుగా పెట్టాలి ఒక అరేంజ్ ఏమో ఎక్కు పెట్టి మొత్తం ఇలా ఐ బెల్ట్ కి ఇలా మొత్తం ఫోల్డ్ చేశాను ఈ పాదం ఖర్చు అంత ఖర్చు ఉండాలి ఫస్ట్ పాయింట్ పాదం ఖర్చు అంత ఖర్చు ఉండాలి రెండోది ఏంటంటే మనకి బ్లౌజ్ అంచు మెడ ముక్క అంచు రెండు ఒకదాని మీద ఒకటికి ఉండాలి ఈ పాదం చివరికి ఈ క్లాత్ అంచు ఉండేటట్టుగా చూసుకోవాలి అంత మార్జిన్ తోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు కొడితే కరెక్ట్ గా పావించ మార్జిన్ వస్తుంది అదే రకంగా ఫస్ట్ మీరు ఒక లాక్ ఇలా వేసేయండి ఇక్కడ కుట్టు కొడితే జారకుండా ఉంటుంది ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ ఇలాగ రౌండ్ తిరిగేటప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ ఫ్రంట్ వైపు మనకి నెక్ రౌండ్ తిరిగేటప్పుడు దాని తర్వాత భుజం దగ్గర అదే రకంగా ఈ రౌండ్ తిరిగేటప్పుడు బాడీకి పట్టినట్టుగా వచ్చింది అంటే గనుక బ్లౌజ్ అనేది చాలా ముద్దుగా ఉంటుందన్నమాట అలా ఉండాలి అంటే గనుక ఇది క్రాస్ ముక్కలు కాబట్టి మరీ ఎక్కువ స్ట్రెచబుల్ చేయాల్సిన అవసరం లేదండి అలాగని చెప్పేసి ఫ్రీగా వదలకుండా కొద్దిగా కింద మాత్రం మనం అలాగే ఉంచాం కింద టచ్ చేయం పై ముక్క మాత్రం ఇలా వేళతో పట్టుకొని కొద్దిగా లాగి పెట్టి కుట్టాలి కొద్దిగా లాగి పెట్టి ఈ బ్లౌజ్ అంచుకి ఈ మన మెడ ముక్క అంచుని సెట్ చేస్తూ పెట్టుకోవాలి ఇలా సెట్ చేస్తూ ఇలా పట్టుకోవాలి ఇలా సెట్ చేస్తూ పట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే చక్కగా మనకి వెనక్కి తిరిగేటప్పటికి ఆటోమేటిక్గా దానికదే వెనక్కి తిరిగి చక్కగా ఫినిషింగ్ అనేది వచ్చి మనకి బాడీకి పట్టుకున్నట్టుగా వస్తుంది ఇది చూసరికి షోల్డర్ దగ్గర కూడా నేను కొద్దిగా లైట్గా లాగి పెడుతున్నాను మొత్తం బ్లౌజ్ మెడంతా లాగి పెట్టినా పర్వాలేదు లేదు అనుకుంటే రౌండ్ తిరిగిన దగ్గర షోల్డర్ దగ్గర లాగి పెట్టినా పర్వాలేదు మొత్తం మెడంతా కూడా చిన్నది స్ట్రెచబుల్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం అలాగని మరీ బలవంతంగా గట్టిగా లాగట్లేదు చూడండి మనం చిన్నది ఇలా లాగబెట్టి బాడీ అంచుకి ఈ మెడ ముక్క అంచుని అరేంజ్ చేస్తాం పర్ఫెక్ట్గా పెడతాం పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తాం అంతే ఇక్కడ మనం చేస్తుంది అంతే ఈ చిన్న టిప్ వల్ల ఏంటంటే మనకి క్రాస్ ముక్కలు ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది వెనక్కి ఆటోమేటిక్గా తిరుగుతుంది అది లాగిపెట్టి ఉండడం వల్ల ఏంటంటే మనకి బాడీకి పర్ఫెక్ట్గా పట్టినట్టుగా ఉంటుంది అన్నమాట లూజ్గా మెడ వచ్చేయకుండా ఇలా మనకి టైట్గా ఉన్నట్టుగా ఉంటుంది సరేనండి ఇవి చిన్న టిప్స్ అనమాట ఇవి ఏంటంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అయిపోద్ది అది అసలు పాయింట్ అసలు నోటీసే చేయమన్నమాట మనకి అలవాటు అయిపోద్ది కాకపోతే మీకు చిన్న చిన్న విషయాలని కూడా వివరంగా చెప్తున్నానండి ఒక అరేంజ్ మనం కట్ చేసి ఫోల్డ్ చేసి ఎండ్ చేసేయడమే సరేనండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసామో అంటే ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం కదా ఈ బ్లౌజ్ని అంతా మళ్ళీ తీసుకొచ్చేసి ఈ ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇలా ఓపెన్ చేస్తే కిందనున్న ఫోల్డింగ్తో సమానంగా ఫోల్డింగ్ వస్తుందన్నమాట ఖర్చు కనిపించకుండా ఇప్పుడు ఇది చూడండి రైట్ సైడ్ వైపు ఎక్కడ లూజ్ ఇలా వచ్చేయకుండా ఇలా నీట్గా మనకి ఈ మెడముక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా లాగి పెట్టాలన్నమాట కింద లూజ్ ఉందంటే కనుక మనకి రైట్ సైడ్ వైపుకి లూజ్గా కనిపిస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈ ఖర్చు ఉంది చూసారా ఖర్చు వరకు ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేయాలి ఖర్చు వరకు ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంచు వైపు నుంచి ఫోల్డింగ్ ఉన్న వైపు కుట్టు కుట్టాలి బాడీ మీదకి కుట్టు వెళ్ళకూడదు ఓన్లీ అంచు మీదకి కుట్టు పడుతూ ఉండాలి ఇలా చూసారు కదా ఇది మనకు తెలుసు కదా ఇలా చక్కగా ఈ ఖర్చు మీదకి ఈ మిగతా మెడముక్క రెండో అంచుని ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇది రాంగ్ సైడ్ వైపు వస్తుంది ఇలా చక్కగా మనకి ఇలా కుట్టేసుకుంటే మొత్తం మెడముక్క రెండో అంచును కూడా మనం ఆ దారాల గట ఊడిపోకుండా కవర్ చేస్తున్నాం అనమాట ఈ అంచుని స్టిచ్ చేసేస్తే కరెక్ట్గా మనం ఈ అంచు అనేది మనకి ఏంటంటే ఒక పావించ్ మార్జిన్తో మనం పాదం ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇది అంతే ఆ అంచుకే మనం ఇది ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తామన్నమాట ఎక్కడా కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే మార్జిన్తో ఒకటే వెడల్పుతోని ఈ మెడ అంచు అన్నది మనకి రెడీ అవుతుంది చూసారు ఫినిషింగ్గా కరెక్ట్గా అంచుకి ఇలాగ ఈ మిగతా అంచుని ఇలాగ అంటే ఖర్చు అంచుకి మెడముక్క అంచుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ రకంగా వస్తుంది లాస్ట్ వరకు ఇలాగ స్టిచ్ చేసేయండి ఈ చిన్న చిన్న పాయింట్స్ యూస్ చేసి మీరు బ్లౌజ్ని కనుక స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక చూసారా ఇది మొత్తం మెడ అంచు అంతా ఒకటే వెడల్పుని వస్తుంది మీరు చేతికుట్లు వేసుకున్నప్పుడు కూడా మీకు రాంగ్ సైడ్ వైపు చాలా ఫినిషింగ్గా కనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కదండి అంతా ఒకటే వెడల్పుని వస్తుంది ఈ వచ్చిన మెడ అంచుని ఇలా
మన లోపల వైపుకి ఇలా తిప్పేసి చక్కగా చేతికుట్లు అనేది వేసేసుకుంటాం సరేనండి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా వస్తుంది ఫినిషింగ్ అని ఇలా రావడం వల్ల మనకి పట్టుకొని గట్టిగా ఏంటంటే మీకు మెడ జారదు మనకి బాడీకి అలా గట్టిగా ఏదో మన బాడీ కోసమే ఈ బ్లౌజ్ తయారు చేశారా అన్నంత బాగా మనకి సెట్ అయిపోద్దన్నమాట మీరు ఒక్కసారి స్టిచ్చింగ్ చేసి మెడమ ఒకే కదండి స్టిచ్చింగ్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి తప్పకుండా ఒకసారి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేశారంటే రిజల్ట్ అన్నది అర్థమైపోద్ది సరేనండి వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ని క్లిక్ చేసినట్లయితే గనక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ మెడ జారకుండా ఉండాలి బాడీ అంటిపెట్టుకున్నట్టుగా మెడ ఉండాలి అంటే డాట్స్ సరిగా వేసుకున్నారా లేదా కరెక్ట్గా షోల్డర్ సెంటర్లో డాట్ ఉండాలి అదే షోల్డర్ కుట్లు ఇంకొకటి మెడ కుట్లు ఈ మూడు చూసుకుంటే గనక మీరు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ అనేది సెట్ అయిపోద్ది సరేనండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం